आंध्र प्रदेश एर्पड़ना नाटि नुंडि राष्ट्रं विडिपोयेंत वरकु राष्ट्र विभजनकु कारणं आंध्र प्रदेश परिपालिंचिनटुवंटि मुख्यमंत्रुले प्रजलल्लो वैषम्यं रावडानिकि कारणं आंध्र प्रदेश लो आनाटि मुख्यमंत्रुले इंटिकि पेद्द तंड्रि अनेवाडु లేదు ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని పరిపాలించే వ్యక్తి అన్ని రాష్ట్రాలను సమానంగా అన్ని ప్రాంతాలను సమానంగా చూసినప్పుడు ఎలాంటి అసమానతలు ఉండవు. ఆనాడు ఏదో కొద్ది సమయం తప్ప ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మొత్తం టోటల్గా పరిపాలించింది సీమాంధ్ర సంబంధించినటువంటి నాయకులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కనుక ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళ ప్రాంతం డెవలప్ గురించి వాళ్ళు ఆలోచన చేశారు. కనుక ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి వివక్ష చూపి అవమానపరిచి ఇబ్బందులు చేశారు. కనుకనే వీళ్ళతో లాభం లేదని తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్ పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులే. ఒకవేళ వాళ్ళు సమానంగా చూసింటే అసలు ఆ ఆలోచనే వచ్చేది కాదు. ఆంధ్రప్రదేశ్గానే ఉందామనేటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వేల మంది చనిపోయారు కానీ ఎవరు కూడా వాళ్ళని ఏమనలే. మా శ్రీకాంతారు చనిపోయాడు కానీ వాళ్ళని పట్టుకొని చనిపోలే. రైలు గుద్దుకొని చనిపోయారు కానీ వాళ్ళని ఏదో చేసి చనిపోలే. మా విలేకరులు బస్సు గుద్దుకొని చనిపోయారు కానీ వాళ్ళని ఏమి అనలే. బాధతో ఆక్రోషంతో తనంతకు తానే తెలంగాణ ఉద్యమకారులు మాడి మసి అయిపోయారు కానీ ఒక్క సీమాంధ్రను కూడా ఒక ఇబ్బంది చేయలే. తెలంగాణ రాగానే కూడా అంత బాధ ఉన్నా కూడా కడుపులో పెట్టుకొని ఇబ్బంది కలగొద్దని మంచుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఆంధ్రలో ఉన్నారు ఇబ్బంది అవుతారంటరా. చాలామంది ప్రతి ఎమ్మెల్యే మంత్రికి సంబంధించినటువంటి బంధువులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ రక్త సంబంధం హైదరాబాద్లో ఉంది. వాళ్ళని అడగమని చెప్పండి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి. ఇప్పుడు లేవు, ఎప్పుడు రావని అనుకుంటున్నాం, భవిష్యత్తులో రావని అనుకుంటున్నాం. కానీ మీరు చేసే పద్ధతులే మాకే భయం వేస్తూ ఉంది, అనుమానం వేస్తూ ఉంది. అలాంటి పరిస్థితులకు దావు మీరే తీస్తారే, మా వల్ల కాదు. అది తెలంగాణ సంస్కృతే కాదు. తెలంగాణలో ఏదైనా ఉంటే డైరెక్ట్గా ముందరనే మాట్లాడతారు, చెప్పి చేస్తారు. ఇవాళ మేము ఏదైనా బాధ ఉంది చెప్పుకుంటున్నాం, మాలో ఉన్న బాధను మేము వెలగక్తున్నాం. ఇట్లా జరిగింది, మాకు అన్యాయం జరిగింది ఇన్ని రోజులు, ఇప్పుడు అన్యాయం ఎట్లా చేస్తారని. ఇలా మీరు ఏ నీడీలు కేటాయించకుండా, ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్ళు అని కేటాయించకుండా కేఆర్ఎంబి పరిధిలోకి ఇవన్నీ ఎట్లా తీసుకొస్తారు అని అడుగుతా ఉన్నాం. ఈ కేటాయింపులు వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏ సాంకేతికం చేస్తారు అడుగుతా ఉన్నాం. ట్రిబ్యునల్ తీర్పు ఎందుకు వస్తారు అని అడుగుతా ఉన్నాం. మీరు కేంద్రాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు, కేంద్రం మీకు ఏం సంబంధం ఉంది అడుగుతా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రం జరిగిందని అడుగుతా ఉన్నాం. రాష్ట్రం రావడానికి కారణం ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి ఉంది, అన్యాయం జరిగిందని ఈరోజు కేంద్రంలో చాలామంది మంత్రులు కేంద్ర మంత్రులు ఆ రోజు వచ్చి తెలంగాణలో మాట్లాడిందా లేదని మేము అడుగుతా ఉన్నాం. నష్టపోయినరు తెలంగాణ ఇవ్వాలని చెప్పిన వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ అయినా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిందని అడుగుతా ఉన్నాం. కనుక కేంద్రాన్ని కూడా మొన్న కేఆర్ఎంకి లెటర్ ఇవ్వగానే మీరు ఆపడానికి లెటర్ ఇచ్చారు. దయచేసి మీరు కూడా మీరు ఇచ్చిన లేఖ ఆ రోజు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారి దగ్గర అన్న మాటలు ఏంటో ప్రధానమంత్రి గారు కూడా కేంద్ర మంత్రిని పిలిపించుకొని అసలు ఏం జరిగింది, అపెక్స్ కమిటీలో ఏం వాదనలు విన్నారు, న్యాయం ఎటువైపు ఉంది అని చెప్పి కేంద్ర మంత్రిని అడిగి దయచేసి మాకు తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పి మేము కూడా ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. తెలంగాణకు అన్యాయం జరుగుతూ తెలంగాణ తెచ్చుకునేదే మా నాయకుడు తెలంగాణ డెవలప్ చేసుకోవడానికి. ఆయన కళ కోటి ఎకరాల మాగానని. ఇవాళ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మా ముఖ్యమంత్రి ఎట్లా ఒప్పుకుంటాడు? అన్యాయం జరిగినప్పుడు నేను పిలుచుకున్నారు, ఆతిథ్యం ఇచ్చారు, అన్ని చేశారు. అన్యాయం జరుగుతుంది కనుక మీరు మాట తప్పారు కనుక ఖచ్చితంగా మేము కూడా మాట తప్పాల్సిన పరిస్థితి వచ్చింది, మేము కూడా అనాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక దయచేసి ఎట్టి పరిస్థితులలో మేము దాన్ని ఆపుకుంటాం, న్యాయ పోరాటం గ్యారంటీ చేస్తాం. ప్రపంచంలో ఎక్కడ లేని న్యాయ సూత్రాలు, ఈ పరివాహ ప్రాంతానికి నీళ్లు కాదని ఇతర బేసిన్కి ఎట్లా తీసుకెళ్తారో అడుగుతాం.
ఇక్కడ 70% క్యాచ్మెంట్ ఏరియాను వదిలిపెట్టి 30% క్యాచ్మెంట్ ఉన్న ఏరియాలో 70% నీళ్ళు ఎట్లా ఇస్తారు? ఏ రూల్ ఉన్నాయని అడుగుతాం. కృష్ణా పరివాహక ప్రాంతానికి కాదని ఈ అవసరాలు తీరకముందే ఇతర ప్రదేశాలకు నీళ్ళు ఏ చట్ట ప్రకారం ఇస్తారని కూడా మేము కేంద్రాన్ని అడుగుతాం. కేంద్ర మంత్రి దగ్గర మాట ఇచ్చి మాట తప్పినా మళ్ళీ ఇది ఎక్కడ న్యాయము అని మేము కూడా ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తాం. మీరు లెటర్ ఇస్తుండొచ్చు, మేము పోయి టైం తీసుకునే కలిసి అడుగుతాం. ఏం జరిగిందో అపేస్ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కమిటీలో ఏం జరిగిందో ప్రధానమంత్రి గారి దగ్గరనే పిలిపించి అడగమని అడుగుతాం. కనుక దయచేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ మా జిల్లా కోస మీ పక్కనే ఉంది, మీ కర్నూలు పక్కనే. ఆ రోజు 500 పైగా టీఎంసీలు తీసుకెళ్ళిన కానీ ఆ రోజు మీరు తీసుకెళ్ళినప్పుడు మహబూబ్నగర్లో 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేటివి. మాకు మంచినీళ్ళు 14 రోజులకు ఒకసారి, కానీ మీకు మీ ప్రాంతానికి నదులు లాంటి కాలువలు. మరి మా కడుపు బండదానే మేము అడుగుతా ఉన్నాం, మాకు బాధ అనిపించదని మేము అడుగుతా ఉన్నాం. మా ప్లేస్లో మీరుంటే గిట్లే వేసేవాళ్ళ? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆర్డీఎస్ తూములు తీయడానికి వెళ్తే బాంబులేసి పేల్చేస్తామని చెప్పి బెదిరించినారు. మీ ప్రభుత్వం, మీరు ముఖ్యమంత్రులు, మీరు విట్నాం వాళ్ళే హోంమంత్రులు, మీ చేతిలో ఉండి ఆ రకంగా మాట్లాడినా కూడా ఎవరే మాట్లాడలే. మాట్లాడడానికి తెలంగాణలకు చేతగాకనో, తెలంగాణలకు తెలివిలేకనో, లేదంటే తెలంగాణలకు ఏం రాదని కాదు. మీ ప్రాంతంలో లేనటువంటి ఉద్యమాలు ఈ గడ్డ మీద ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ నక్సల్బరీ పోరాటం, తెలంగాణ ఉద్యమం నార్మల్కి రైతాంగ పోరాటం ఎన్నో ప్రపంచ స్థాయిలో గడగడలాడినటువంటి పెద్ద పెద్ద పోరాటాలు పుట్టిన గడ్డ ఇది. కానీ మీలాగా మాట్లాడి వైషమ్యాలు తేవద్దు, మీలాగా బెదిరించి అట్లా చేయొద్దు అనేటువంటి ఆలోచన తప్ప మీ ప్రాంతంలో కొంతమంది చేసినట్టు ఆనాటి సంఘటనలకు కామున్నారు ఆ రోజు తప్ప ఆ రోజు చేతగాకని కాదు.